ಪಾತ್ರದೇವೋ ಭವ. ಮನ ತಲ್ಲಿ ತರುವೋಜ ಮನ ಮನ ಪೂಜ ಮನ ಜನ್ಮ ಮುನ ಕಾಮೆ ಮಧುಮಾಧವೀಜ. ಮನ ತಲ್ಲಿ ಪದ್ಯಮ್ಮು ಮಧುರ ಖಾದ್ಯಮ್ಮು ಮಾತೃ ನೈವೇದ್ಯಮ್ಮು ಮನ ಜೀವಿತಮ್ಮು. ಮನ ತಲ್ಲಿ ಪದ್ಯಮ್ಮು ಮಧುರ ಖಾದ್ಯಮ್ಮು ಮಾತೃ ನೈವೇದ್ಯಮ್ಮು ಮನ ಜೀವಿತಮ್ಮು. ಮನ ತಲ್ಲಿ ಅಂಕಮ್ಮು ಮಧುರ ಸಾಶಯಮು ಮನ ದೇಹವಾಯುಡಿನ್ ಮನೆಡು ಪದ್ಮಮ್ಮು. ಮನ ತಲ್ಲಿ ಅಂಕಮ್ಮು ಮಧುರ ಸಾಶಯಮು ಮನ ದೇಹವಾಯುಡಿನ್ ಮನೆಡು ಪದ್ಮಮ್ಮು. ಮನ ತಲ್ಲಿ ಚಿತ್ತಮ್ಮು ಮಧುರ ಗೀತಮ್ಮು ಮನ ತಲ್ಲಿ ಚಿತ್ತಮ್ಮು ಮಧುರ ಗೀತಮ್ಮು. ಮನ ತೆಲುಗು ಪೊತ್ತಮ್ಮು ಮಾರು ದ್ರಿಪ್ಪಡಮು ಮನ ತಲ್ಲಿ ಚಿತ್ತಮ್ಮು ಮಧುರ ಗೀತಮ್ಮು ಮನ ತೆಲುಗು ಪೊತ್ತಮ್ಮು ಮಾರು ದ್ರಿಪ್ಪಡಮು. ಮನ ತಲ್ಲಿ ತರುವೋಜ ಮನ ಮನ ಪೂಜ ಮನ ಜನ್ಮ ಮುನ ಕಾಮೆ ಮಧುಮಾಧವೀಜ. ತೆಲುಗು ಛಂದಸ್ಸುಲ್ಲೋ తరువోజ ఛందస్సు మొట్టమొదటిది. నన్నయ్య గారు భారతం రచించడం, దాన్ని ఆదికావ్యంగా మనం పరిగణించడం జరుగుతోంది. అది లిఖిత ప్రతిగా దొరికినటువంటి మొదటి కావ్యం తప్పితే పాటలు కానీ పద్యాలు కానీ అక్కడేం మొదలవ్వలేదు. కావ్య రూపంలో దొరికింది మొదటిది కాబట్టి ఆది కావ్యం అన్నారు, ఆయన్ని ఆదికవి అన్నారు. కానీ అంతకుముందే పాటల రూపంలో, జనం వాడుకలో ఉండేటువంటి పద్యాల రూపంలో, శాసనాల మీద చెక్కిన పద్యాల రూపంలో తెలుగు భాష కవితా రూపకంగా ఛందపరంగా ఉంది. అలాగా ఏదో 8వ శతాబ్దంలోనే పండరంగని అద్దంకి శాసనంలో తరువోజలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ అద్దంకి శాసనమే శాసనపరంగా మనకు దొరుకుతున్న ఆధారాల్లో మొదటిది. అందులో వాడిన ఛందస్సు తరువోజ, అందుకని తెలుగులో దొరుకుతున్న వాటిలో మొదటి ఛందస్సు తరువోజ అంటారు. మనకు సృష్టిలో మొదటి దైవం తల్లి కాబట్టి నేను కూడా ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఎక్కడో తరువోజ మీద ప్రత్యేకంగా అద్దంకిలోనే ఉత్సవాలు చేస్తే ప్రత్యేకం మాతృ ప్రార్థన పేరు మీద మా అమ్మ మీద అన్ని పద్యాలు తరువోజులోనే రాశాను, ఓ 8 పద్యాలు. అందులో ఇది మన తల్లి తరువోజ మన మన పూజ. మన మనస్సులో మొట్టమొదట ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి, తరువాత తండ్రి, తరువాత పాఠం చెప్పినటువంటి గురువు, ఇక తర్వాత అతిథి అంటే సమాజం అంతా అని అర్థం. అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజం అంతా కింద లెక్క. అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని. మన తల్లి పద్యము మధుర ఖాద్యము, తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. ఒక మధురమైన ఖాద్యం, మధురమైన పదార్థం లాంటిది. మన జీవితం అంతా ఆవిడికి నైవేద్యమైతే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత, భూమాత అన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమైంది. అలాగే మన తల్లి అంకమ్ము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. తల్లి ఒడి ఒక తేనెకి నిలయమైనటువంటి కాసారం, మధుకాసారం. నీళ్లుంటేనే సరస్సుకు చాలా విలువ ఉంటే, పూర్తిగా తేనె ఉంటే ఇంకెంత విలువ ఉంటుంది. అందుకని మధుర సాశయం, ఒట్టి జలాశయం కాదు మధురసాని కాశి. కాసారంలో చెరువులో సాధారణంగా పద్మాలు బాగా పెరుగుతాయి కాబట్టి మన దేహం ఆ యొడిన్ మనడు పద్మము. మన దేహం ఆ కాసారంలో పుట్టి పెరిగినటువంటి పద్మమే. ఇది తల్లిదండ్రుల సేవకి అంకితం కావాలి. అలాగే మన తల్లి చిత్తమ్ము మధుర గీతమ్ము, తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనస్సు అంత అందంగా ఉంటుంది.